బాధగా ఉంది. చాలా తక్కువ రోజుల్లోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అవును, నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో, ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? శుభవాన్ తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి, నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్, నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం, నేను వెళ్ళిపోతున్నాను కదా, బాధ కలేదా? బాధే ఉంది, సంతోషించాల్సిన విషయమే కదా. నాకైతే చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని, ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలంటే నా వల్ల కావటం లేదు. అలా అయితే నాకు కూడా బాధగానే ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేజ్లు, టెన్షన్లు, అడ్వెంచర్లు ఏముండవు. కాకపోతే నేషనల్ కప్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇంత టెన్షన్ నీ కబుర్లు అవసరం? నీకు కావాల్సిన బట్టలన్నీ దీంట్లో ఉన్నాయి. రాత్రి ఏం తినట్లేదు కదూ? తింటాను కూడా దీంట్లో ఉన్నాయి. నువ్వు త్వరగా బట్టలు కూడా మార్చుకొని వచ్చి. ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఏడవట్లేదు కదా? ఏడ్సేవలే. శుక్రవారం సరిగ్గా 1:45 ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపులో చూద్దుగాని. కూర్చో.